తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లలమామిడడ గ్రామంలో అక్రమ కిరాణా నిల్వలకు సంబంధించి విజిలెన్స్ టీం అధికారులు దాడులు నిర్వహించినట్లు పెదపూడి ఎస్ఏ వాసు తెలిపారు. గొల్లలమామిడడకు చెందిన ధనలక్ష్మి ట్రేడర్స్ నందు అక్రమ నూనె నిల్వలను పరిశీలించారు. ఎక్స్‌పైరీ డేట్ అయిన నూనె అమ్మకాలు, అక్రమ నూనె నిల్వలు, ధరలో భారీగా వ్యత్యాసం వంటివి పరిశీలించి షాప్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వంట నూనెల ధరలు నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ అవుతున్నట్లు అయితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని, అధిక రేట్లకు అమ్మకాలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఏ వాసు వినియోగదారులను ఈ సందర్భంగా కోరారు. చీటింగ్ సంబంధించి 1700 నుండి 70 2700 ఎందుకు వచ్చిందని అడిగితే 1700 మేము ఈ సీలే ఉన్నదండి, ఇది మనం తీసుకున్న ఎక్స్పైరీ డబ్బా. నమస్కారం అండి, నా పేరు వాసు, పెద్దపూడి ఎస్ఐగా పనిచేస్తున్నానండి. నిన్న మన స్టీమ్ సప్లై డీటీ గారు మరియు విజిలెన్స్ తుమ్మిలి కొలతలు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ కలిసి మన మావిడాల్లో ధనలక్ష్మి ట్రేడింగ్ సంబంధించిన ఒక షాప్లో రైట్ చేయడం జరిగిందండి. అందులో ఈ ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఆయిల్స్, ఎడుబుల్ ఆయిల్స్, ఎరుగుల ఆయిల్స్ ఉండడం మరియు రేట్లు అంటే 1700 2700 అదేవిధంగా 2350 2550 అని స్టిక్కర్లో రేట్లు ఎక్కువ ఉండడం వల్ల దానిపైన రైట్ చేసి ఒక ఇమీడియట్ రిపోర్ట్ రాసి మన సివిల్ సప్లై డీటీ గారు సాయిరామ్ గారు జీవో నెంబర్ 4 ప్రకారం పోలీస్ స్టేషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు ఈ షాపు సంబంధించిన యజమాని ఎవరైతే ఉందో వాళ్ళ మీద పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 7(1) ఈసీ యాక్ట్ 1965 ప్రకారం ఈ కేసు నమోదు చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.